ముందుగా మీ అందరికీ మా ఎడ్తెలుగు ఛానల్ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక గణతంత్ర దినోత్సవం నాడు పిల్లలందరూ స్కూల్ కి చక్కగా రెడీ అయ్యి ఎంతో ఉల్లాసంగా వెళ్తున్నారు. అందులో రామ్ తన తమ్ముడైన లక్ష్మణ్ ని స్కూల్ కి తీసుకెళ్తున్నాడు. అన్నయ్య, నువ్వు చొక్కాకి జెండాని ఎందుకలా తగిలించుకున్నావు? ఈ రోజు జనవరి 26 కదా, అంటే గణతంత్ర దినోత్సవం, అందుకోసమే జెండాని ఇలా తగిలించుకున్నాను. పిల్లలందరూ ఉల్లాసంగా స్కూల్ కి వెళ్తారు. రంగుల జెండాని ఎగరేసి అందరూ వందే మాత్రం పాడతారు. టీచర్ అందరి పిల్లలకి స్వీట్లు పంచుతుండగా, టీచర్, ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? రాము, ఇదే రోజున 1950వ సంవత్సరంలో ఎంతో మంది మేధావులు, నిపుణులు, లాయర్లు కలిసి రాసిన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంతేకాకుండా మన దేశంలో ఉన్న గొప్ప సాంస్కృతిక విలువలు మరియు మన భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా ఈ సంబరాలను జరుపుకుంటారు. అందుకే ఐఐటి నుండి ప్రతి ఏడు జనవరి 26 ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. అవునా టీచర్? భలే బాగా చెప్పారే. మీరందరూ కూడా బాగా చదువుకొని దేశం గౌరవించే స్థాయిలో ఎదగాలి. అలాగే టీచర్, నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్ అయ్యి దేశం గర్వించేలా చేస్తాను.